नमस्ते 2020 डीटेल्स चूद्दाम। हिमाचल प्रदेश पॉलिटिक्स लो ट्विस्ट ला मीदा ट्विस्ट लो चोटु चेसुकुंटुन्नायि। सायंत्रं वरकु कांग्रेस सरकार कोनसागुतुंदा लेदा अन्न उत्कंठ कोनसागिंदी। अयिते ई उत्कंठकु ब्रेक वेस्तू राजीनामा चेसिन मंत्री विक्रमादित्य सिंग तन राजीनामानु विरमिंचुकुन्नारु। मुख्यमंत्री सुखविंदर सिंग सुक्कु नायकत्वंपैन असंतृप्तितो राजीनामा चेसिन मंत्री विक्रमादित्य सिंग तन मनसु मार्चुकुन्नारु। तन राजीनामानु वेनक्कि तीसुकुन्नारु। पार्टी ऐक्यत दृष्ट्या मरिंत ओत्तिडि तीसुकुरावालनुकोवडं लेदन्नारु। प्रभुत्वानिकि एलांटि ముప్పు లేదని స్పష్టం చేశారు। దీంతో హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది। విక్రమాదిత్య రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురైన గండం గట్టెక్కనుంది। కమంత్రి విక్రమాదిత్య రాజీనామాతో హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి। ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది। సీఎం రాజీనామా చేస్తున్నారన్న ఊహాగానాలు కూడా వెలువడ్డాయి। మరోవైపు బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని కోరారు। మరోవైపు హిమాచల్ తాజా పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు ఏఐసీసీ నియమించిన పరిశీలకులు భూపేందర్ సింగ్ హుడా డీకే శివకుమార్ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు। ప్రభుత్వం కూలిపోకుండా ఎలాగైనా మనల్ని సాగించేలా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది। ఈ నేపథ్యంలోనే విక్రమాదిత్యతోనూ సంప్రదింపులు జరిగింది। అయితే చర్చలు ఫలించడంతో విక్రమాదిత్య తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు। లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను కొలికి తెచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది। ఇందుకోసం ఇవాల బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది। దేశవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయనుంది। రేపు తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది। తొలి జాబితాలో 100 మందికి పైగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి। అభ్యర్థుల ఎంపికపైన నిన్ననే పలు రాష్ట్రాల నేతలతో బీజేపీ అధిష్టానం మేధోమథనం జరిపింది। బీజేపీ సీనియర్ నేత అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో మాట్లాడారు। మధ్యప్రదేశ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలతో భేటీ జరిగింది। జాబితా తుది కూర్పు పైన షా నడ్డాలు వాళ్ళతో సంప్రదింపులు జరిపారు। ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా పెట్టుకున్నారు। రేపు ప్రకటించబోయే తొలి జాబితాలో 300 అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగే అభ్యర్థుల జాబితాపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా వంటి అగ్రనేతల పేర్లు తొలి జాబితాలోనే ఉండనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి। సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది। అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా సాక్షిగా ఆయనను పిలిచింది। ఇవాళ ఆయనను ప్రశ్నించనున్నామని సీబీఐ అధికారులు తెలిపారు। అక్రమ మైనింగ్ కు సంబంధించి ఉత్తరప్రదేశ్ లోని 7 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి। 2012 నుంచి 2016 మధ్య కాలంలో నిబంధనలను ఉల్లంఘించి అధికారులు గల్లను కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి। ఈ క్రమంలోనే సీబీఐ దర్యాప్తు జరుపుతోంది। అఖిలేష్ 2012 నుంచి 2017 మధ్య కాలంలో యూపీసీఎం గా పనిచేశారు। 2012 నుంచి 2013 లో మైనింగ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు పర్యవేక్షించారు। అందుకే అక్రమ మైనింగ్ విషయంలో సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది। మరోవైపు ఈటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో న్యాయ యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు। యూపీలోని ఆగ్రాకు యాత్ర చేరుకున్న సమయంలో ఆయన మద్దతు ప్రకటించారు। ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కుదిరింది। రాహుల్ జోడో న్యాయ యాత్రలో అఖిలేష్ పాల్గొన్న 3 రోజులకే సీబీఐ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది। లోక్‌సభ ఎన్నికల్లో విజయమ లక్ష్యంగా అసెంబ్లీ సెగ్మెంట్లకు సమన్వయకర్తల నియామకంపైన కాంగ్రెస్ దృష్టి పెట్టింది। పార్టీ సీనియర్ నేతలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది। పీసీసీ ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అనుబంధ సంఘాల నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఇతర ముఖ్య నేతలను సమన్వయకర్తలుగా నియమించాలని నిర్ణయించింది। ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ముఖ్య నేతలతో పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు। అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాష్ట్ర స్థాయిలో దాదాపు ముగిసింది। ఒక్కో స్థానానికి 3 అభ్యర్థుల పేర్లతో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రదేశ్ ఎన్నికల కమిటీ తాజాగా జాబితా పంపింది। మార్చి మొదటి వారంలో ఢిల్లీలో జరిగే సీఈసీ సమావేశంలో అభ్యర్థుల పేర్లను నిర్ణయించే అవకాశం ఉంది। మహబూబ్ నగర్ కు వంశీచంద్ర రెడ్డిని అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్। మిగిలిన 16 నియోజకవర్గాలకు అభ్యర్థులపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది। కొన్ని స్థానాలకు ఒకటి లేదా రెండు పేర్లనే ఎంపిక చేశారు। పోటీ అధికంగా ఉన్న నియోజకవర్గాలపైనే సీఈసీలో చర్చ ఉంటుందని నేతలు చెబుతున్నారు। పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కోరారు। ఆయన అంగీకరిస్తే ఖమ్మం లేదా భువనగిరి కేటాయిస్తారు। టికెట్ ఆశించే నేతలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వారిలో కొందరికి ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు ఇతర పదవులు అప్పగించి బుజ్జగించనున్నారు। నాగర్ కర్నూలు టికెట్ ఆశిస్తున్న పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఢిల్లీలో పార్టీ అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది। అధిష్టానం సూచనల మేరకే రవిని ఇటీవల రాష్ట్రంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కేబినెట్ హోదాలో సీఎం నియమించారు। కానీ నాగర్ కర్నూలు టికెట్ ఇవ్వాల్సిందేనని ఆ పదవికి రవి రాజీనామా చేశారు। అదే స్థానానికి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు పోటీ పడుతున్నారు। ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు వామపక్ష పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి। ఈ నేపథ్యంలో తెలంగాణలో చేరి 5 స్థానాలు తమకు ఇవ్వాలని సిపిఐ సిపిఎంలు అడుగుతున్నట్లు తెలుస్తోంది।
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది। దాదాపు 11,000కు పైగా కొత్త కొలువలతో నోటిఫికేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ విడుదల చేసే ఛాన్స్ ఉంది। దరఖాస్తుల గడువు నియమ నిబంధనలు వెల్లడించనున్నారు। మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది। కొత్త నోటిఫికేషన్ కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 6న 5089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటన రద్దుకు చేసింది। సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో తెలిపింది। పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని కొత్త డిఎస్సికి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు। పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది। దీనికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది। ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత 3 వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్ సిద్ధం చేసింది। గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కు 177,502 మంది దరఖాస్తు చేసుకున్నారు। శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అది జరగలేదు। ఇక ప్రభుత్వం మారినందున మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాత ప్రకటనను రద్దు చేసింది। నాటి దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్‌వేర్ తయారు చేయించారు। పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు। ప్రశ్నపత్రాల మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది। ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చేందుకు వీలుగా బడిబాట కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది। దీనికి సంబంధించిన షెడ్యూల్ను త్వరలో వెలువరించనున్నారు। డిఎస్సితో ఉపాధ్యాయుల కొరత తీరనున్నందున విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కలకలాడతాయని సర్కార్ భావిస్తోంది। జాతీయ సగటు మేరకు ప్రతి 17 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి। రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నిర్ణీత పరిమితి కంటే తక్కువగా ఉంది। దీంతో విద్యార్థులను దామాషాకు అనుగుణంగా పెంచేందుకు ప్రభుత్వం దిశానిర్దేశం చేయనుంది। వైసీపీ 8వ జాబితాను విడుదల చేసింది। ఇద్దరు లోక్సభ ముగ్గురు అసెంబ్లీ ఇన్‌చార్జిల పేర్లు ప్రకటించింది। గుంటూరు లోక్సభ ఇన్‌చార్జిగా కిలారు రోసయ్య, ఒంగోలు లోక్సభ ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది। పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా అంబటి మురళి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బుర్రా మధుసూదన్ యాదవ్, జీడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కల్లత్తూరు కృపాలక్ష్మిని వైసీపీ నియమించింది। కపొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని ప్రకటించారు। సత్తెనపల్లి నుంచి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు। దీంతో ఆ కుటుంబానికి 2 సీట్లు కేటాయించినట్లయింది। అయితే వైసీపీని వీడి మళ్లీ వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపవచ్చన్న ప్రచారం జరుగుతోంది। కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డిని పక్కన పెట్టి ఆయన స్థానంలో కటారి అరవింద యాదవ్ ను పార్టీ సమన్వయకర్తగా ఈ నెల 12న నియమించారు। ఆమె ఇంకా నియోజకవర్గంలో అడుగు పెట్టకుండానే నిన్న కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు। గుంటూరు లోక్సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు ఉమ్మారెడ్డి వెంకట రమణను ఈ నెల 2న నియమించారు। ఆయన దూరంగా ఉండడంతో రమణను తప్పించి ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్యను నియమించారు। ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి। ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టడంపై ఫైర్ అయ్యారు। కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని ప్రశ్నించారు। అందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ ఏ స్థానాలు ఉన్నాయి, బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించారు। ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి బాధ్యత అప్పగించారు। ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు మిస్ అయితే సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేయాలన్నారు। హెచ్ఎండిఏ పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్ లో చర్చించి టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి। హెచ్ఎండిఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం 15,000 కోట్లకు పైగా నష్టపోయిందని ప్రాథమికంగా అంచనా వేశారు। టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ ను చూపించి 49% వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందన్నారు। విదేశీ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు। ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు। ఔటర్ రింగ్ రోడ్ లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు। రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం తెలిపారు। మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం రేవంత్ తెలిపారు। స్వతంత్ర భారతదేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి। ఈ ప్రాజెక్టు తెలంగాణకు శాశ్వతంగా గుదిబండగా మారబోతుందని అన్నారు। కాళేశ్వర నిర్మాణంలో గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు। అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిందని స్పష్టం చేశారు। మేడిగడ్డ కుంగుబాటు
పిల్లర్స్ దెబ్బతింటంపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిన అంశాలను విజిలెన్స్ డీజీ తనను కలిసి వివరించారని చెప్పారు. గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రేపు చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రకటనపైన ఉత్తమ స్పందించారు. బీఆర్ఎస్ లాగా మేడిగడ్డను తాము నిషేధిత ప్రాంతంగా మార్చలేదని బీఆర్ఎస్ నేతలంతా వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్ చేశానని చెప్పుకున్న కేసీఆర్ వెళ్ళాలని అన్నారు. కుంగిన మేడిగడ్డ సాక్షిగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ కాళేశ్వరంలో భాగమైన ఇతర ప్రాజెక్టులను బీఆర్ఎస్ నేతలకు చూపించేందుకు సహకరించాలని వారికి అవసరమైన వసతులు కల్పించాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు ఉత్తమ్. తమ కూటమిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం కలిసి అడుగులు వేస్తున్నామని చెప్పారు. టీడీపీ జనసేన దెబ్బకు వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలని అన్నారు. ఏపీలో జగన్ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన విన్నింగ్ టీం అని వైసీపీది చీటింగ్ టీం అంటూ విమర్శలు సంధించారు. ఇక ఏపీలో తమ గెలుపును ఎవరు అడ్డుకోలేరని అన్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని వైసీపీ పైన పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. రాష్ట్ర పునః నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని కోరారు. 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని, హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశామన్నారు. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకు వెళ్లామని చెప్పారు. కానీ జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో 100,000 ఓట్ల మెజార్టీ వస్తుందని అన్నారు చంద్రబాబు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచి తీరుతామన్నారు. ఏపీలోని అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని ఆరోపించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికలకు సిద్ధమంటున్న జగన్కు యుద్ధమిద్దామని ఆయన పిలుపునిచ్చారు. పర్వతం ఎవరికి వంగి సలాం చేయదని, గొంతెత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుందని, మన విజయానికి స్ఫూర్తి జెండా అని, అందుకే జెండా పేరుతో సభను ఏర్పాటు చేశామన్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నా తనపై అధికారపక్షం విమర్శలు చేస్తోందని అన్నారు పవన్. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నారని, నెత్తిన కాలు పెట్టి తొక్కితే ఎంతో అని తెలిసిందని చెప్పారు. జగన్ను అధ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదన్నారు ఆయన. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నానని, కోట కూడా కడతామన్నారు. తాడేపల్లి కోట కూడా బద్దలు కొడతామన్నారు. తాను ఒక ప్రాంత వ్యక్తిని కాదన్నారు పవన్. ఓడినా గెలిచినా ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. కార్యకర్తలారా, తన వ్యూహాలను తప్పు పట్టవద్దని సూచించారు. పవన్ అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, యువత కన్నీళ్లు తుడిచే చెయ్యని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలవాలి, జగన్ పోవాలని పిలుపునిచ్చారు. కేంద్రం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త వివాదం నెలకొంది. కొత్త ఇస్రో లాంచ్ ప్యాడ్ శంకుస్థాపన వేళ తమిళనాడు ప్రభుత్వం వార్తా పత్రికలకు ఇచ్చిన ప్రకటన వివాదాన్ని రాజేసింది. ఈ ప్రకటనలో మోదీ స్టాలిన్ వెనుక చైనా జెండాతో రాకెట్ ఉండటం వివాదానికి దారితీసింది. దీనిపై బీజేపీ మండిపడుతుంటే కాషాయ దళంపైన డీఎంకే నేతలు విరుచుకుపడుతున్నారు. తూతుక్కుడి జిల్లాలోని కులశేఖర పట్టణంలో ఇస్రో లాంచ్ ప్యాడ్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపనపై తమిళనాడు మంత్రి తిరు అనిత రాధాకృష్ణన్ స్థానిక వార్తా సంస్థలకు ఒక యాడ్ ఇచ్చారు. అందులో మోదీ, స్టాలిన్, ఇతర డీఎంకే నేతలతో పాటు చైనా జాతీయ జెండాతో ఉన్న రాకెట్ కూడా కనిపించింది. దీనిపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఇది శాస్త్రవేత్తలను అవమానించడమే అంటూ డీఎంకే సర్కార్ను కార్నర్ చేశారు. డీఎంకే పనిచేయకపోవడమే కాకుండా తప్పుడు క్రెడిట్ ఆపాదించుకుంటోందని విమర్శించారు. కేంద్ర పథకాలపై డీఎంకే స్టిక్కర్లు అంటించుకున్నారని, ఇస్రో లాంచ్ ప్యాడ్ పైన చైనా స్టిక్కర్ అంటించి క్రెడిట్ వారికి ఆపాదిస్తున్నారని ఫైర్ అయ్యారు. చైనా రాకెట్ యాడ్ పై మోదీ వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి తిప్పికొట్టారు. యాడ్ ఫోటోలో ఆర్ట్ వర్క్ చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని అన్నారు. చైనాను శత్రుదేశంగా భారత్ ప్రకటించినట్లు తాను అనుకోవడం లేదన్నారు. ప్రధాని మోదీ చైనా ప్రధాని గతంలో ఆహ్వానించారని, ఇద్దరూ కలిసి మహాబలిపురం వెళ్లారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ పర్యటనకు సిద్దమయ్యారు. మార్చి 7న మోదీ కాశ్మీర్ పర్యటన ఖరారైంది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారి మోదీ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. శివరాత్రికి ఒక్కరోజు ముందు మార్చి 7న కాశ్మీర్ పర్యటనకు వెళుతున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున శ్రీనగర్ లో జరిగే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పలు పథకాలను కూడా ప్రారంభించనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ కాశ్మీర్ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సరికొత్త కాశ్మీర్ తాము సాధించిన గొప్ప విజయంగా బీజేపీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో కాశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీనగర్ లో సభావేదిక కూడా నిర్ణయం కావడంతో పోలీసులు, పారామిలిటరీ బలగాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడుతున్నారు. సభావేదిక పరిసరాలను జల్లెడ పడుతున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తన హవా చాటుకుంది. పెద్దల సభలో మెజార్టీ మార్కుకు అత్యంత చేరువలోకి వచ్చింది. మంగళవారం నాడు జరిగిన 56 రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో బీజేపీ 30 సీట్లు కైవసం చేసుకుని పైచేయి సాధించింది.
వీటిలో పోటీ లేకుండానే గెలిచిన 20 సీట్లు ఉన్నాయి. దీంతో రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ ఎంపీల సంఖ్య 97 కు చేరింది. ఇదే సమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ బలం 117 కు చేరింది. 240 మంది సభ్యుల రాజ్యసభలో మెజారిటీ మార్క్ 121 కావడంతో మరో 4 సీట్లు గెలుచుకుంటే ఎన్డీఏ మెజారిటీ మార్క్ ను దాటుతుంది. ఇక ఖాళీగా ఉన్న 56 రాజ్యసభ స్థానాలకు మంగళవారం నాడు జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ చోటు చేసుకుంది. బీజేపీ 10 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 3 సమాజ్వాదీ పార్టీ 2 స్థానాల్లో గెలుపొందాయి. గత వారంలో 41 మంది అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రధాన పార్టీలో బీజేపీకి ఉత్తరప్రదేశ్ నుంచి అదనంగా మరో సీటు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక సీటు దక్కాయి. ఇక మంగళవారం జరిగిన ఎన్నికలకు ముందు ఎగువ సభలో ఎన్డీఏకు 109 మంది సభ్యుల బలం ఉంది. 238 మంది సభ్యుల్లో హాఫ్ మార్క్ దాటడానికి మరో 10 మంది అవసరం ఉంది. విపక్ష ఎన్డీఏ కూటమికి 89 మంది ఎంపీల బలం ఉంది. ఫలితాలు వెలువడిన తర్వాత సంఖ్యాబలంలో చోటు చేసుకున్న మార్పుల ప్రకారం రాజ్యసభలో బీజేపీ 97 మంది సభ్యులతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. ఎన్డీఏ సంఖ్యాబలం 117 కు చేరింది. అంటే మెజార్టీ మార్క్ 121 కి కేవలం 4 సీట్లే తక్కువ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రిచ్ పార్టీగా అవతరించింది. దేశంలో అత్యంత సంపన్న పార్టీగా బీజేపీయేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ వెల్లడించింది. 2022-23 సంవత్సరంలో తమ ఆదాయం 2360 కోట్లు ఉంటుందని ప్రకటించింది కమలం పార్టీ. కాంగ్రెస్, సిపిఎం, ఆప్, బీఎస్పీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు కూడా తమ ఆదాయాన్ని వెల్లడించాయి. అయితే వీటన్నింటిలో బీజేపీ ఆదాయమే ఎక్కువగా ఉంది. దీంతో దేశంలో అత్యంత రిచ్ పార్టీ బీజేపీ అని ప్రకటించింది ఏడీఆర్. హస్తం పార్టీకి గత ఏడాది 452 కోట్ల విరాళాలు వచ్చాయి. సిపిఎం కు 141 కోట్లు ఫండ్స్ వచ్చాయి. ఆప్ కు 85 కోట్లు, బీఎస్పీకి 29 కోట్లు, నేషనల్ పీపుల్స్ పార్టీకి 7.5 కోట్ల మేర ఆదాయం ఉన్నట్లు ఆయా పార్టీలే ప్రకటించాయి. 2023 అక్టోబర్31 నాటికి ఈ పార్టీలు ఎన్నికల కమిషన్ కు తమ ఆడిట్ నివేదికలను సమర్పించాల్సి ఉండగా కేవలం సిపిఎం మాత్రమే తన నివేదికను సకాలంలో సమర్పించింది. బీజేపీకి గత ఏడాది ఎన్నికల బాండ్ల రూపంలో 1294.15 కోట్లు రాగా కాంగ్రెస్ కు 171 కోట్లు వచ్చాయి. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జార్ఖండ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ హేమంత్ సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జార్ఖండ్ హైకోర్టు హేమంత్ సోరెన్ పిటిషన్ను తిరస్కరించింది. మరోవైపు ఫిబ్రవరి 23న ప్రారంభమైన జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 12న ముగియనున్నాయి. మనీ లాండరింగ్ కేసుపైన దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్ ను ఫిబ్రవరిలో అరెస్ట్ చేసింది. 13 రోజుల ఈడీ కస్టడీ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆయన. అయితే ఈడీ అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఆయన నివాసంలో కలిశారు. టెక్నాలజీతో నడిచే రైతు సాధికార కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సీఎం గేట్స్ కు వివరించారు. మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా పేదలకు అందిస్తున్న సేవలను సీఎం కొనియాడారు. అంతకుముందు భువనేశ్వర్ లోని మంగళబస్తీ మురికివాడను బిల్ గేట్స్ సందర్శించారు. మురికివాడల నివాసితులకు భూమి హక్కులు, నీటి కనెక్షన్లు, మరుగుదొడ్లు, కరెంటు సదుపాయం కల్పించినట్లు ప్రభుత్వ అధికారులు బిల్ గేట్స్ కు తెలిపారు. స్లమ్ ఏరియాను మోడల్ కాలనీగా అభివృద్ధి చేయడం పట్ల బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు. బిల్ గేట్స్ మురికివాడతో పాటు భువనేశ్వర్ లో కొత్తగా ప్రారంభించిన శక్తి బజార్ ను సందర్శించారు. మహిళా స్వయం సహకార బృందాలు తయారు చేసిన హ్యాండిక్రాఫ్ట్ ఉత్పత్తులను ప్రదర్శించారు. శక్తి బజార్ లోని ఉత్పత్తులు బిల్ గేట్స్ ను ఆకట్టుకున్నాయి. కోరాఫుట్ కాఫీ షాప్ ను కూడా ఆయన సందర్శించారు. రైల్వేలో భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమార్తెలు మీసాభారతి, హేమా యాదవ్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ముగ్గురు దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో వారికి ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గాగ్నే బెయిల్ మంజూరు చేశారు. 100,000 రూపాయల బాండ్, అంతే మొత్తానికి ష్యూరిటీ బాండ్ మీద బెయిల్ మంజూరు చేశారు. ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ రబ్రీదేవిల పెద్ద కుమార్తె అయిన మీసా భారతి ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్ మంజూరు చేసే ముందు కఠిన షరతులు విధించాలని కోర్టు ఈడీ కోరింది. దీనికి ముందు గత ఫిబ్రవరి 9న వీరి బెయిల్ దరఖాస్తు విచారణకు వచ్చింది. రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ పైన అడ్వాన్స్ వాదోపవాదనకు సమయం కావాలని ఈడీ కోరడంతో న్యాయమూర్తి ఈ ముగ్గురికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం రబ్రీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు నిన్న కోర్టు ముందు హాజరయ్యారు. జార్ఖండ్ లో రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. అసన్సోల్ డివిజన్ జంతారా ప్రాంతంలోని కల్జరియా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు భగల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. రైలు ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి పంపించారు. మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు.
చేస్తున్నారు. మరోవైపు జాంతారాలోని కలజారియా రైల్వే స్టేషన్లోని ప్రమాదం జరిగింది. ప్రయాణికులపై నుంచి రైలు దూసుకువెళ్ళింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. अनंत अंबानी राधिका मर्चेंट प्री वेडिंग वेडिका जामनगर लोनी रिलायंस टाउनशिप समीपंलो घनंगा जरिगिंदी. ई वेडिकाकु जोगवाड ग्रामस्थुलु हाजरयारु. रिलायंस अधिनेत मुकेश अंबानी आनंद अंबानी स्वयंगा वारिनी की आहारं वडिंचारु. अन्न सेवलो 51,000 मंदि कोसं रुचिकरमैन वंटकालु सिद्धं चेशारु.